రెడ్ బ్రేక్ ని చూస్తున్నాం. మూడవ రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు కోసం ఓట్ల 1,55,095గా నిర్ణయం తీసుకున్నారు. కొనసాగుతున్న రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు కోటా ఓట్లు 1,55,095గా నిర్ణయం. తీన్మార మల్లన్న గెలుపునకు కావాల్సిన రెండవ ప్రాధాన్యత ఓట్ల సంఖ్య 32,282. రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి గెలుపునకు కావాల్సిన రెండవ ప్రాధాన్యత ఓట్లు 50,000. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రేఖేష్ రెడ్డి గెలుపునకు కావాల్సిన ఓట్ల సంఖ్య 50,847. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కొనసాగుతున్నటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ ఇంకా గతంలో కంటే అత్యధికంగా 25,824 చెలని ఓట్లు నమోదవునటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కౌంటింగ్కు సంబంధించి మూడవ రోజు కూడా కొనసాగుతోంది. ప్రధానంగా రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగ్గా తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. హోరాహోరీగా సాగిన పోటీలు నిన్న రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రైట్, బ్రేక్ ని చూస్తున్నాం. మూడవ రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గడువు కోటా ఓట్లు 1,55,095గా నిర్ణయం తీసుకున్నారు. ఇక కొనసాగుతున్నటువంటి రెండవ ప్రాధాన్యత లెక్కింపుకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల గెలుపు కోటాకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. తీన్మార మల్లన్న గెలుపునకు కావాల్సిన రెండవ ప్రాధాన్యత ఓట్ల సంఖ్య 32,282. కాగా రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలుపు కావాల్సిన రెండవ ప్రాధాన్యత ఓట్లు 50,847గా ఉన్నాయి. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కొనసాగుతున్నటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ గతంలో కంటే అత్యధికంగా 25,824 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఇక పట్టభద్రులు కూడా ఇలాంటి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి గుజ్జుల ప్రేమేంద్రుడు కూడా బరిలో ఉన్నారు. ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నల్గొండ నుంచి దశరథ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ దశరథ్, చెప్పండి. ఇప్పటివరకు దాదాపుగా మూడు రోజులు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఎందుకు ఇంత సమయం తీసుకుంటుంది? అందుకే రెండవ ప్రాధాన్యత ఓటుకి వెళ్ళడం వల్లే ఇంత లేట్ జరిగిందా? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? చంద్రు రాజశేఖర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక సందర్భంగా గత మూడు రోజులుగా కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి వరకు నాలుగో రౌండ్ పూర్తయింది. నాలుగో రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్లు ఆధిక్యులే ఉన్నారు. మొత్తానికి చూసినట్లయితే ఎవరికి అభ్యర్థులు ఎవరు ఎన్ని ఓట్లు వచ్చాయి అనే దాన్ని చూసినట్లయితే ప్రస్తుతానికి నాలుగో రౌండ్ కూడా పూర్తయిన సందర్భంగా నాలుగో రౌండ్ లో కూడా ఫలితం తెలియకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నాలుగో రౌండ్ లో ఓవరాల్ గా అభ్యర్థులకు ఎన్ని ఓట్లు చూసినట్లయితే మొదటగా దాదాపు నాలుగో రౌండ్ లో వచ్చిన అభ్యర్థులకు ఓట్లు చూసినట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 122,813 ఓట్లు రాగా, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 104,248 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా
ఆ బీజేపీ అభ్యర్థి బుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి దాదాపు 48,313 ఓట్లు వచ్చాయి. అదే విధంగా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వారు ముఖ్యంగా మొదటగా పాలకూరి అశోక్ కుమార్ కు 29,697 ఓట్లు రాగా, అదే విధంగా బక్క జడ్చల్ ఆయనకి 2,057 ఓట్లు వచ్చాయి. అదే విధంగా దుర్గా ప్రసాద్ కి 1,947 ఓట్లు వచ్చాయి. అది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 4 రౌండ్లు పూర్తయ్యి దాదాపు 336,000 ఓట్లు లెక్కించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇందులో 27,978 ఓట్లు చెలన ఓట్లు ఏర్పడ్డాయి. దీంతో ఇందులో దాదాపు చెల్లిన ఓట్లు 310,000 ఓట్లు చెల్లాయి. అయితే గెలుపు కావాల్సిన ఓట్లు 50% ఉండవలసింది. అయితే 50% అంటే దాదాపు 1,55,090 ఓట్లు రావాల్సి ఉండగా, ఇంతవరకు దాదాపు 3 ప్రధాన పార్టీలో ఉన్నప్పటికీ వారికి ఇంతవరకు ఎవరికి కావాల్సిన ఓట్ల ఫలితాలు రాకపోవడంతో దాదాపు ఎలివేషన్ రౌండ్ ప్రారంభించడం జరిగింది. ఈ ఎలివేషన్ రౌండ్ లో దాదాపు ఇప్పటి వరకు 24 మంది సభ్యులు ఎలిమినేషన్ చేసుకోవడం జరిగింది. ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో వారిని ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తూ దాదాపు 24 మంది సభ్యులను ఎలివేట్ చేయడం జరిగింది. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ముఖ్యంగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూసినట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి సినిమా మల్లన్నకు 220 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 159 ఓట్లు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 118 ఓట్లు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కు 76 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల ప్రక్రియ పూర్తి కాగానే రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుంది. దాదాపు అధికారులు ఈ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మొదటి ఫలితాల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితాలు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు దాదాపుగా ఎలిమినేషన్ రౌండ్ మొదలు పెట్టడం జరిగింది. దాదాపు రెండవ ప్రాధాన్యత ఓట్ల యొక్క ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తుది ఫలితం మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే తెలపడం జరిగింది. రాజశేఖర్ ప్రధానంగా ఇటువైపు ఎవరికి అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ రానటువంటి పరిస్థితి, రెండవ ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఎక్కువ మంది అక్కడ ఏదైతే బ్యాలెట్ పేపర్ పైన పిచ్చి పిచ్చి రాతలు రాయటం అంటే పూర్తిగా హాట్ సింబల్స్ వేయటం ఇలాంటి కార్యక్రమాలు ఈసారి ఎక్కువగా చలన ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా అంటే చలన ఓట్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా ఏమో అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఎలాంటి ఓట్లు నమోదయ్యాయి చలన ఓట్లలో ఎలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసినటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైతే డిగ్రీ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు ఈ విధంగా తప్పులు చేయడం అనేది ఒక చర్చనీయంగా మారింది. ఏదైతే ఓట్లు దాని ప్రాధాన్యతను క్రమంలో వేసుకుంటూ పోయే బదులు వారి ఇష్టం వచ్చిన రీతిగా ఒకరు సంతకాలు చేయడం, ఏదైతే క్యాండిడేట్కి ఎదురుగా పేరుకి ఎదురుగా ఐ లవ్ యూ అని రాయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలతో దాదాపు ఈ ఎలిమినేషన్ రౌండ్కి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దాదాపు 27,000 ఓట్లు అంటే దాదాపు ఒక అభ్యర్థిని గెలుపు దిశగా ఉంచే ఓట్లు ఈ విధంగా ఇన్వాలిడ్ కావడం పైన సర్వత్రా దీన్ని చర్చించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఓట్లు వేసేయడంలో కొంత ఈ ఏదైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో వారికి అవగాహన లేకపోవడం వలన ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అవగాహన లోపం వల్లనే ఈ ఎలివేషన్ ఓట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పడం జరుగుతుంది. రాజశేఖర్ అవగాహన లేకపోవడం అనేది దాదాపుగా ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఉన్నత స్థాయిలో విద్యా వ్యవస్థలు ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పని చేయడం అనేది తెలియక జరిగింది అనుకోవడం, కావాలనే కొంతమంది వ్యతిరేకతను చూపించడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేశారు కావాలనే చేశారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, మనం ఆ దిశగా అనుకోవచ్చా? దశరథ్, ఈ ఓట్లు వేసే క్రమంలో కన్ఫ్యూజ్ అయ్యి ఈ విధంగా వేయడం జరిగిందని కొంతమంది అభ్యర్థులు అంటున్నారు. కొంతమంది అయితే కావాలనే ఈ చేసినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రాజశేఖర్, ఫలితం మధ్యాహ్నానికి రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అంటే ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యతకు సంబంధించి అంటే 4 రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి, మొత్తంగా ఓట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారా, లేదంటే చివరి దశలో 4వ దశలో లెక్కేసినటువంటి 4వ సంబంధించినటువంటి రౌండ్లో లెక్కేసిన ఓట్లు మాత్రమే 2వ దశకు లెక్కేస్తున్నారా? ఇప్పుడైతే 4 రౌండ్లు పూర్తయింది. 4 రౌండ్లో ఎవరికి అంత మెజారిటీ 50% మెజారిటీ రాకపోవడంతో
మళ్ళీ ఎవరైతే ఈ 52 మంది పోటీలో ఉన్నారో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ, ఎవరైతే మొదటి రెండవ ప్రాధాన్యతకు ఓట్లను లెక్కిస్తూ వారిని ఎవరు ఆధిక్యంలో ఉన్నారో ఈ మొదటి రెండవ ప్రాధాన్యతలో ఓటు తక్కువ వచ్చిన వాళ్ళ ఓట్లను వారు కౌంట్ చేసి దాదాపు ఆ మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశాలు అయితే స్వచ్ఛంగా కల్పిస్తున్నాయి. రాజశేఖర్, ఒకటి అంటే ఇంకోటి అంటే ఇటువైపు చూసుకుంటే బీజేపీ కూడా గతంలో ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు, ఓడిపోయారు, ఈసారి ఏమైనా ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఏమైనా అన్నటువంటి ఆలోచన బీజేపీ ఉంది. కానీ పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి? ప్రస్తుతానికైతే ఫస్ట్ ప్రియార్థిలో మొదటి స్థానంలో తీర్మాన్ మలన ఉండగా, రెండవ స్థానంలో రాకేష్ రెడ్డి ఉన్నారు, 3వ స్థానంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీజేపీకి ఓట్ బ్యాంక్ షేర్ తక్కువనే వచ్చిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా చూసుకుంటే రాకేష్ రెడ్డి బయటకు వస్తూ అక్కడ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయి, సరిగ్గా ప్రాధాన్యత ఓట్లను మళ్ళీ లెక్కించమని అడిగితే లెక్కించట్లేదు, అధికారులు వారికి అనుకూలంగా పనిచేస్తున్నారు అధికార పార్టీకి అన్నటువంటి ఆరోపణలు కూడా ఆయన చేస్తారు, మీరు వినే ఉంటారు. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైతే ఈ రౌండ్ లో ప్రతి రౌండ్ లో వస్తున్న మెజార్టీ విషయంలో వస్తున్న ఈ అప్డేట్ గురించి మాకు సరైన సమాచారం ఇవ్వడం లేదు, లోపలికి రానివ్వడం లేదు, ఎన్ని ఓట్లు వచ్చినాయనేది సరిగ్గా చెప్పడం లేదు, వారు విశ్రమించిన రీతిలో లెక్కించడం జరుగుతుందనే ఆరోపణలు చేయడం వాస్తవమే. దాదాపు దీని విషయం పైన రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారి దీనికి క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఎలాంటి తప్పుదాలు జరుగుతలేవు, ఒక క్రమమైన పద్ధతిలో ఒక క్రమశిక్షణగా ఒక మంచి పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుందని కలెక్టర్ కూడా దీని పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాజశేఖర్, రైట్ రైట్, అంటే ఇదే క్రమంలో రాకేష్ రెడ్డి ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు, ఈసీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఒకసారి అధికారులు సంప్రదించడం కానీ లేకపోతే చర్యలు ఎలా జరుగుతుంది ఏమైనా విచారణ చేపట్టి దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న సమయంలోనే ఆయన ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు, పూర్తిగా మీరు అన్నట్లు అవగాహన మాకు చెప్పట్లేదు, ఎన్ని పోల్ అవుతున్నాయో వారికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని ప్రధానంగా నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏమైనా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతానికైతే అలాంటి చర్యలు అయితే ఏం లేవు. ప్రస్తుతానికి అధికారులు అయితే ఈ ఎన్నికల సంఘానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇంతవరకు అయితే అధికారులు కానీ ఎలాంటి అభ్యంతరం అయితే చెప్పలేదు, కనీసం ఎలాంటి అభ్యంతరాలు అయితే కొనసాగలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలిమినేషన్ రౌండ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్ రైట్, చివరిగా ఇప్పుడు పూర్తిగా ఎంతమంది అక్కడ ఏజెంట్లు ఎవరైనా పార్టీలకు సంబంధించి ఉన్నారా? ఏమైనా ఇటువైపు అభ్యర్థులు ఎవరైనా తీర్మాన మల్లన కానీ లేకపోతే రాకేష్ రెడ్డి కానీ ఈరోజు అక్కడికి ఏమైనా కేంద్రాన్ని విజిట్ చేసే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే అభ్యర్థులందరూ ఓట్ల లెక్కింపులో నిమగ్నమై ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఎన్ని వచ్చినాయి అది దానిపైన దృష్టి పెడుతున్నారు. ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ ఆ కౌంటింగ్ వద్ద వేచి ఉండడం జరుగుతుంది, ప్రతి క్షణం వాళ్ళు పరిశీలించుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆ గత 3 రోజుల కింద అభ్యర్థులు అక్కడే ఉండి తమ ఓట్లు ఎన్ని వచ్చిన దాని మీద పరిశీలన అయితే చేయడం జరుగుతుంది. రాజశేఖర్, రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్.